శ్రీమాత్రే నమః ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై 28వ తారీఖు నుండి నవంబర్ 23వ తేదీ మధ్యకాలంలో గురుగ్రహం వక్రించి ఉండడం వలన ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగ్రహం అంటే జీవకారకుడు. మానవుని యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అతను ఈ జన్మలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, అతను నడవడిక, అతను బాధ్యతలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అన్న సంపూర్ణ విషయాలు గురుగ్రహం యొక్క గమనంపైన ఆధారపడి ఉంటాయి. అంటే పుట్టినప్పుడు గురు ఏ రాశిలో ఉండగో జన్మిస్తారు, అక్కడ నుంచి రాశి మారినప్పుడల్లా ఆ జాతకుని యొక్క యాటిట్యూడ్స్, ఫలితాలు, ప్రభావాలు, వివాహం, సంతానం ఇవన్నీ నాడీ శాస్త్రరీత్యా చెప్తూ ఉంటారు. ఇక్కడ గురు ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతిగా, అంటే అటు వివాహస్థానం, పబ్లిక్ అఫైర్స్, ఉద్యోగ స్థానం అంటే కర్మస్థానం, దశమస్థానం అంటే కర్మస్థానం, అంటే అతను జీవన ఉపాధికి, బ్రతుకు తెలివి కోసం ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అన్న విషయాన్ని దశమస్థానం చెప్తూ ఉంటారు. సో అటువంటి ముఖ్యమైనటువంటి రెండు భావాలకి కారకత్వం వహించే గురుగ్రహం ఇప్పుడు వక్రించడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి, జూలై 28 నుంచి నవంబర్ 23 వరకు సుమారుగా ఒక 3 నెలలు, అటు ఇటు 4 నెలలు అనుకోవచ్చు. అయితే గురుగ్రహం ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి నుంచి మరి యొక్క రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటుంది. అంటే 12 నెలల కాలంలో కనీసం 3 నుంచి 4 నెలలు వక్రించే ఉండడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ వక్రగమనం జరుగుతూనే ఉంటుంది, ప్రతి రాశిలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏంటి అంటే గురువు స్వక్షేత్రంలో ఉండగా వక్రించడం జరిగింది. అంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మీనంలోకి వస్తారు. సో ఈ విధంగా ఇది కూడా ప్రత్యేకత కాదు. అయితే వక్రించినప్పుడు ప్రత్యేకంగా జరిగే ఫలితం ఏంటి అంటే, అంటే ఏ జాతకంలో అయినా సరే, అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకంలో ఒక 100 జాతకాలు మనం పరిశీలిస్తే అందులో 25 జాతకాలు, 30 జాతకాలు గురుగ్రహం వక్రించే ఉంటాడు. అంటే గత జన్మలో ఉండిపోయినటువంటి పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అవి ఈ జన్మలో రెక్టిఫై చేసుకోవడానికి, మళ్ళా జన్మ తీసుకున్నట్టు ఆ పనులు పూర్తి చేయడానికి ఈ లైఫ్లో ఆ బాధ్యత నెరవేరుస్తాడు అని నాడీ శాస్త్రం చెప్తూ ఉంటుంది. మరి ఈ 1 ఇయర్లో ఈ వక్రించినప్పుడు ఈ సంవత్సరంలో కానీ ప్రస్తుతం జరిగిపోయినటువంటి కాలంలో కానీ జాతకుడు ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే అవి సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఏంటి, గతంలో 10th క్లాస్లో మార్చిలో పరీక్ష పోతే మళ్ళీ సెప్టెంబర్లో రాసేవారు, ఇంకా సెప్టెంబర్లో పోతే మళ్ళీ మార్చి రాశారు. అంటే ఒక పోయినటువంటి ఇంకొక అవకాశం ఇవ్వడం, అంటే ఒక ఫెయిల్ అయిన వాడికి ఇంకొక అవకాశం ఇవ్వడం. అలాగే ఇప్పుడు ఏదన్నా మనం ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే దానికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి ఆ పని పూర్తి చేసుకునే విధంగా ఈ గురుగ్రహం వీళ్ళకి అవకాశం ఇస్తుంది. అంటే మరి ఏ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ భావాల్లో ఇటువంటి అవకాశం వస్తుంది, మొత్తం అన్నిటికీ వస్తుందంటే కాదు. అయితే గురువు ఇందాక మనం చెప్పినట్టు సప్తమ భావానికి, దశమ భావానికి కారకత్వం వహిస్తాడు కాబట్టి వివాహ విషయంలో ఏదన్నా మనం పొరపాట్లు చేసి ఉంటే, ఆ కారణంగా భార్యాభర్తలు విడిపోయి ఉంటే, లేదా వివాహ సంబంధం దగ్గరగా వచ్చి ఏదో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ నచ్చగా అది వివాహం సెటిల్ కాకుండా వాయిదా పడుతూ ఉంటే, అంటే ఆగిపోయి ఉంటే, లేదా పబ్లిక్ అఫైర్స్, ఏ కార్యక్రమాలైనా ముఖ్యంగా అటు వివాహం, భార్యాభర్తల బంధం, సరే వ్యాపార విషయాలు అనుకోండి, ఏమైనా ఏదో కారణాల వల్ల ఆగిపోయి ఉంటే ఏదో పొరపాటు లేకుండా ఇదే పొరపాటు రాదు, ఆగవు కదా. భార్య దవచ్చు, భర్త దవచ్చు, మన దవచ్చు, వాళ్ళు దవచ్చు, ఆ పొరపాటుని సరిదిద్దుకోవాలండి. ఇంకొకసారి ఏంటంటే ఇది పొరపాటు సరిదిద్దుకునే అవకాశం గురువు ఇస్తున్నాడు. అందువలన గతంలో అయినా పొరపాటు చేసి ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మరి వివాహ బంధం బలపడుతుంది. సో అలాగే భార్యాభర్తల అవగాహన
ఆగిపోయిన సంబంధం అనేది తిరిగి వస్తుంది. ఏదో ఏ కట్నమో లేదంటే ఇంకొక కండిషన్ ఇంకోటి ఏదో పెట్టి ఉంటారు. ఆ కండిషన్ వానికి వెనక్కి తీసుకుంటే ఖచ్చితంగా ఆ సంబంధం మీకు కుదురుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ఏమైనా పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇది నెంబర్ వన్. ఇంకా ఇక దశమ భావం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి వృత్తి విషయాలు, ఏదో కారణం వల్ల వృత్తిలో గ్యాప్ అంటే పనిష్మెంట్ ఏదో అనుకున్న సమయానికి వర్క్ పూర్తవడం వల్ల ఏదో పెండింగ్లో పెడతారు మిమ్మల్ని, లేదా మీకు రావాల్సిన ప్రమోషన్ రాలేదు ఆగిపోయింది అయినా మీరు వర్క్ చేస్తున్నారు, ఇంక్రిమెంట్ రాలేదు జీతం పెరగలేదంటే ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏమన్నా ఏదైనా ఎవరి మిస్టేక్ అన్నా కావచ్చు, అటువంటి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పొరపాటుని సరిదిద్దుకుంటే తిరిగి ఉద్యోగం రావడం కానీ ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ తిరిగి ఉద్యోగం పొందడం కానీ, అంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఉపాధికి సంబంధించినటువంటి సమస్యలు, ప్రైవేట్ ఉద్యోగమా సొంత ఉద్యోగమా సెల్ఫా ఇవన్నీ మొత్తం మీద ఆ పొరపాటు సరి చేసుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా కంటిన్యూగా అవుతుంది. ఇదంతా కూడా మీకు నవంబర్ 23వ తారీఖు లోపల ఇటువంటి వృత్తిపరమైనటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటే తిరిగి అలా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ గురుగ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. అంటే శని యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నాడు. శని లగ్నం వారికి అష్టమ భాగ్యాధిపతి. కొంతవరకు గురువు కన్నా శని ఈ లగ్నం వారికి లేదా ఈ రాశి వారికి ఉపయోగపడే గ్రహం. అంటే భాగ్యస్థానంలో భాగ్యస్థాన ఫలితాలు కూడా వాళ్ళ 9వ భావ ఫలితాలు. అటువంటి శని ఇప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమైనా అవమానాలు, కుచ్చికాకులు, డిగ్రేడ్ చేయదాకు వచ్చిన అవకాశాలు చేయజారిపోవడం ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా 9వ స్థానం అనేది దూర ప్రాంతం, విదేశీయానం, ఉన్నత విద్య, దైవ కార్యక్రమాలు, తల్లిదండ్రులు ఇవన్నీ 9వ స్థానం బట్టి వస్తూ ఉంటాయి. గురువులు ఇవందరూ. సో దానికి సంబంధించినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే, అయితే మెయిన్ అష్టమభావం కాబట్టి, అష్టమభావం ఏంటంటే అనుకోని సంఘటనలు అనమాట. మనకి తప్పు లేకుండా పనిష్మెంట్ ఏదో ఉంటుంది, లేదంటే తప్పు లేకుండా ఎదుట వాళ్ళు నిందిస్తూ ఉంటారు. ఏదో పొరపాటు వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోయి ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక్కసారి మళ్ళా ఎవరి వాళ్ళ పొరపాటు జరిగిందో అది రీగైన్ చేసుకొని మీ పొరపాటు మీరు ఒప్పుకున్న అవతల వారిని కన్వీనియన్స్ చేసుకున్న తిరిగి యొక్క మీ అంటే అది స్నేహబంధమా ఏదైనా సరే ఒక లేదంటే ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసా ఓ తప్పుడు కేసా లేదా ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే అవి కూడా మీకు రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది. మరి మొత్తం మీద శనిగ్రహం యొక్క నక్షత్రంలో గురుగ్రహం సంచరిస్తున్నాడు కాబట్టి, ఇక వక్ర గమనంలో ఉన్నాడు కాబట్టి నాడీ శాస్త్ర ప్రకారం ఒక గ్రహం ఒక భావంలో వక్రించి ఉంటాయి, అది శుభగ్రహం అయినప్పుడు అనేక రెట్లు శుభ ఫలితాన్ని పెంచుతూ ఉంటుంది, అదే పాపగ్రహం అయితే ఎక్కువ పాప ఫలితం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు శుభుడు కాబట్టి గురువు మరి దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి 9వ భావ ఫలితాలు ఇవ్వాలి. ఖచ్చితంగా వెనక భావంలో ఉన్నాడు కాబట్టి 9వ భావం అంటే ముఖ్యంగా ఉన్నత విద్య, విదేశ అవకాశాలు ఈ రెండు వర్తిస్తాయి. అయితే ఆ ప్రయత్నం ఏమైనా ఆగిపోయి ఉంటే ఏదో అక్కడ కాలేజీలో ఏదో యుఎస్లోనో లండన్లోనో సీటు వచ్చి ఉండి వీసా రిజెక్ట్ అయి ఉన్నా లేదంటే వీసా వచ్చి అక్కడ కాలేజీలో సీటు రాకపోయినా ఇటువంటి ఏమైనా సరిదిద్దుకుని ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మీకు ఈ నవంబర్ 23 లోపల ఈ దూర ప్రాంత విద్యా అవకాశాలు సఫలీకృతం అవుతాయి. ఇక సప్తమ స్థానాధిపతికి భాగ్యస్థానంలో ఉన్న ఫలితాలు అంటే జీవిత భాగస్వామికి విదేశ ప్రయాణం కానీ, విదేశ అవకాశాలు కానీ, ఉద్యోగ అభివృద్ధి కానీ, లేదంటే భార్యాభర్తలు కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకుంటారు, ఏదో కొంతకాలం క్రితం అనుకుంటారు, ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఈ సమయంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, అది పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళైతే విదేశ అవకాశాలు. సో ఈ విధంగా మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇక మళ్ళా 10వ స్థానంలో ఉన్నటువంటి వక్రించిన గమనం ఉత్తరాదివారి జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం 4వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానం అంటే సుఖస్థానం, సొంత గృహం, విద్య, వాహనం, అంటే అది ఒక మనిషి యొక్క క్యారెక్టరు, అతని ఆలోచన, ఇవన్నీ కూడా 4వ స్థానం మీద గురుగ్రహ దృష్టి పట్ట అంటే రెక్టిఫికేషన్ అంటే ఈ ఫలితం తిరిగి ఇక్కడ ఫలితం ఇవ్వడం వల్ల సొంత గృహ ప్రయత్నాలు, సొంత వాహన ప్రయత్నాలు, అలాగే మనసులో ఉన్నటువంటి కోరికలను కంట్రోల్ చేయడం అంటే ఏదో ఒక ఆలోచన ఏదో చేద్దామనే భావన ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండి అవకాశం. ముఖ్యంగా సొంత గృహం నిర్మించుకునే ఆలోచన కానీ, అది రుణం ద్వారా కొనుక్కోవడం కానీ, అంటే శని యొక్క నక్షత్రంలో ఉన్నారు కాబట్టి కొంత ఆలస్యమైనా సరే మీకు ఇటువంటి సౌకర్యం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఒకసారి విదేశంలో ఉన్న వాళ్ళు అయితే ఈ నవంబర్ 23 లోపల సొంత ప్రాంతాన్ని విజిట్ చేయడం,
తల్లిదండ్రులను కలుసుకోవడం, సో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఆ విధంగానే మరి ఈ తొమ్మిదో స్థానంలో గురువు వక్రించి, అంటే పదో స్థానంలో వక్రించిన వాడు తొమ్మిదో స్థానం ఫలితం ఇస్తాడు. వాడు మళ్ళా మరి పంచమ దృష్టితో లగ్నాన్ని రాశిని చూస్తాడు. అంటే మనకు మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంటే మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మంచి అలవాట్లు, మంచి నడవడిక, అలాగే డీసెంట్ బిహేవియరు, సంస్కారవంతంగా ఉండడం, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహంతో ఈ రాశి వారికి జూలై 28 నుంచి నవంబర్ 23 మధ్యలో మీరు చేసినటువంటి పొరపాటు సరిదిద్దుకొని తిరిగి మీ జీవితాన్ని ఒక మార్గంలో, ఒక మంచి మార్గంలో ప్రయాణించే అద్భుత అవకాశం గురుగ్రహం ఇస్తున్నారు. మరి గురుగ్రహ అనుగ్రహం కంపల్సరీగా ఈ రాశి వారు పొందాలంటే దత్తాత్రేయుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం, పూజ చేసుకోవడం, దక్షిణామూర్తి శివుని యొక్క ఆరాధన, సద్గురు సాయిబాబా గారి ఆరాధన, ఇవన్నీ చేసుకుంటే కంపల్సరీగా మరి ఈ రాశివారికి బాధకుడైనటువంటి గురువు మంచి మార్గాన్ని చూపించి జీవితంలో ఒక మంచి సక్సెస్ని ఇస్తారని ఆశిస్తూ స్వస్తి.